దేవు నమస్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా మీ ముందుకి రావడానికి గల కారణం ఏంటంటే, ఒక మంచి అంశాన్ని మీకు చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. అదేంటంటే, చాలామంది బైబిల్ చదివి బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు కొందరు ఏమని ప్రకటిస్తున్నారంటే, బైబిల్ దేవుడు ఇజ్రాయెల్ దేవుడు మాత్రమే అని ప్రకటిస్తున్నారు. బైబిల్ దేవుడు ఇజ్రాయెల్ దేవుడు మాత్రమే అని ప్రకటిస్తున్నారు. కనుక బైబిల్ దేవుడు ఇజ్రాయెల్ మాత్రమే దేవుడా, లేదా సమస్త మనుషులకు దేవుడా అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా బైబిల్ గ్రంథము మనిషికి దేవుడికి గల సంబంధాన్ని చెప్పే గ్రంథంగా మనకి కనబడుతూ ఉంటుంది అని మనం మొట్టమొదటగా గ్రహించాలి. మొట్టమొదటగా మనం రెఫరెన్సులు చూసుకొని మనం ముందుకి సాగుదాం. దేవుడికి మనకి ఉన్న సంబంధంలో మొట్టమొదటగా ఆయన మనకి ఏమవుతాడో మనం తెలుసుకోగలిగితే కనుక మనకి ఈ పాఠం అర్థమవుతుంది. హెబ్రీయుల రాసిన పత్రిక 12:9 ఒకసారి మనం ఆలోచన చేద్దాం. హెబ్రీ పత్రిక 12:9 అక్కడ ఏముందంటే, అక్కడ మనం చదివినట్టయితే అక్కడ ఏముందంటే, ఆత్మలకు తండ్రి అయిన వానికి అని ఉందండి. ఆ రెఫరెన్స్లో ఏముందంటే, హెబ్రీ రాసిన పత్రిక 12:9 ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అని ఉందండి. అంటే ప్రతి మనిషికి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మకి బైబిల్ దేవుడు ఏమవుతాడంటే తండ్రి అవుతాడు అని ఉందండి బైబిల్లో. ఆత్మలకు తండ్రి అని బైబిల్ చెప్తుంది. మరి భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనుషులు, మరి ప్రతి మనిషికి ఆత్మ ఉంటుంది కదండి. ఆత్మ ఉన్నది అని ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో, ఆటోమేటిక్గా ఏమని నమ్మాలంటే, మనం బైబిల్ ప్రకారంగా ఆ ఆత్మకు తండ్రి ఉన్నాడు అని నమ్మాలి. ఆ తండ్రి ఒక్కడే అని నమ్మాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి ఒకే తండ్రి ఉంటాడు. కనుక మన ఆత్మలకి ఒకే తండ్రి ఉన్నాడు అని మొట్టమొదటగా మనం నమ్మాలి. కానీ చాలామంది ఏమంటున్నారంటే, బైబిల్ దేవుడు కేవలము ఇజ్రాయెల్ మాత్రమే దేవుడు. ఇంతకీ బైబిల్లో ఈ ఇజ్రాయెల్కు మాత్రమే దేవుడు అని ఎప్పుడు రాయబడిందంటే, ఇజ్రాయెల్ ప్రజలు వచ్చిన తర్వాత రాయబడింది. కానీ ముందు ఆయనకి ఆ పేరు లేదు అని మనం మొట్టమొదటగా గ్రహించాలి. ఇజ్రాయెల్ ఎప్పుడు వచ్చాడండి బైబిల్లో? అబ్రహాము, ఇసాకు, యాకోబు. యాకోబు తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారు. యాకోబుకి దేవుడు ఇజ్రాయెల్ అని పేరు పెట్టాడు. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారు. మరలా దేవుడు ఇజ్రాయెల్ దేవుడు అని పిలిపించుకున్నాడు. కానీ ముందు ఆయన ఏమని పిలిపించుకున్నాడంటే, నేను అబ్రహాము దేవుణ్ణు, ఇసాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణు అని పిలిపించుకున్నాడు ఆయన. ఇంకా ముందుకెళ్ళిపోతే ఆయన ఏమని పిలిపించుకున్నాడంటే, నిర్గమాకాండము 2:2 మనం ఆలోచన చేస్తే కనుక అక్కడ, నేను సర్వశక్తి గల దేవుణ్ణు అంటాడు. ముందు నాకు ఈ పేరు లేదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు అని పేరు నాకు ముందు లేదు. నేను ముందు ఏమని పిలిపించుకున్నానంటే, నేను ఏమై ఉన్నానంటే, నేను సర్వశక్తి గల దేవుణ్ణు అంటాడు ఆ రెఫరెన్స్లో. కనుక ఇక్కడ పేరు కాదు ప్రాముఖ్యమైనది. ఏంటంటే ఆయన అందరికీ దేవుడు అని మొట్టమొదటి మనం గ్రహించాలి. ఆయన ముందు సర్వశక్తి గల దేవుడు, తర్వాత అబ్రహాముకు దేవుడయ్యాడు, ఇసాక్కు దేవుడయ్యాడు, యాకోబుకు దేవుడు అయ్యాడు, తర్వాత ఇజ్రాయెల్కి దేవుడయ్యాడు. ఆయా కాలాలలో దేవుడు అలా మరి పిలిపించుకున్నట్టుగా బైబిల్ మనకి సెలవిస్తుంది. ఇంతకీ ఆయన మనుషులందరికీ దేవుడా, లేకపోతే ఇజ్రాయెల్ అనే కొందరికే దేవుడా అనే విషయం మీద మనం ఇంకా ముందుకు మనం వెళ్దామండి. మరి సంఖ్యాకాండం, బైబిల్లో సంఖ్యాకాండము 16:16
సంఖ్యాకాండం 16:22 మనం ఆలోచన చేస్తే, 22 మనం ఆలోచన చేస్తే కనుక అక్కడ ఒక మంచి పాయింట్ మనకు ఉంటుందండి. సమస్త శరీరాత్మలకు దేవుడు అని ఉందండి. అక్కడ ఏముందంటే సమస్త శరీరాత్మలకు ఆయన దేవుడు అంట. ప్రపంచంలో ఉన్న సమస్త శరీరాత్మలకు ఆయన దేవుడు అని బైబిల్లో ఉన్నది. మరి ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలకి ఎలా దేవుడు అయ్యాడు ఆయన? ఇజ్రాయెల్ ప్రజలకే కాకుండా ప్రతి మనిషికి ఆయన, పుట్టుకొస్తున్న ప్రతి మనిషికి ఆయన దేవుడు అని బైబిల్ సెలవిస్తుంది. అదే సంఖ్యాకాండంలో 27 అండి 15వ వచనం. అందులో ఏముందంటేనండి, యెహోవా సమస్త మనుషుల ఆత్మలకు దేవా అని ఉందండి. యెహోవా సమస్త మనుషుల ఆత్మలకు దేవా అని ఉందండి. సమస్త మనుషులకు ఆయన ఎవరంట? దేవుడంట. ఒక్క ఇజ్రాయెల్కి మాత్రమే కాదు, ఏమంటే ఎవరైనా బైబిల్ దేవుడు కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే దేవుడు అని మీ దగ్గరకు వచ్చి ప్రశ్న వేస్తే కనుక మీరు ఈ రిఫరెన్స్లు చూపించి ఆయన ఇజ్రాయెల్కి మాత్రమే కాదు సమస్త మనుషులకు, శరీరాత్మలకు ఆయన దేవుడు, సమస్త మనుషులకు ఆయన దేవుడు అని బైబిల్లో ఉన్నదని మీరు ఈ రిఫరెన్స్ల ద్వారా నిరూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అలాగే మనం ఇంకా ముందుకు సాగుతాం. యోబు గ్రంథము పన్నెండో అధ్యాయములో ఒక మాట ఉంటుంది, చూద్దామండి. యోబు గ్రంథం పన్నెండో అధ్యాయము 10వ వచనంలో ఒక మంచి మాట మనకు రాయబడిందండి. 10వ వచనంలో అక్కడ ఏముందంటేనండి, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవంట. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను అని చూడండి, మనుషులందరి ఆత్మలు యెహోవా దేవుడి వశమున ఉన్నవి అని బైబిల్ సెలవిస్తుంది. అనగా మనుషులందరి ఆత్మలు, ప్రతి వారి ఆత్మలు ఆయన వశములో ఉన్నాయని బైబిల్ చెప్తుంది. అనగా ఇజ్రాయెల్ దేవుడు, సర్వశక్తిగల దేవుడు, అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవుడు అని పిలిపించుకుంటున్న ఈ దేవుడు సమస్త మనుషులకు దేవుడుగా ఉన్నాడు అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఇంకా మనం ముందుకు సాగుదామండి. ఇంకెక్కడ ఇలాంటి రిఫరెన్స్లు ఉన్నాయో మీకు చూపించదలిచాను. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనంలో ఒక మంచి మాట ఉందండి, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడును అంటున్నాడు. సర్వశరీరులకు ఆయన దేవుడు అని బైబిల్ మనకి క్లియర్గా చెప్తుందండి. కనుక బైబిల్ దేవుడు అందరికీ దేవుడు, కొందరికే కాదు అని మనం గ్రహించాలి. సమస్త మనుషులకు ఆయన దేవుడై ఉన్నాడు అని బైబిల్ మనకి సెలవిస్తుంది. యోబు గ్రంథం కూడా ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథము నేను నిరూపించదలిచానండి. చాలామంది అంటున్నారు కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే దేవుడు, మాకు చెప్పకుండా దేవుడు కోసం అని చాలామంది అంటున్నారు కదా, కానీ బైబిల్లో వాళ్ళు చెప్పినట్టుగా లేదండి. యోబు గ్రంథం 27వ అధ్యాయంలో ఏముందో మనం ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథం 27వ అధ్యాయము ఏమండి 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నానండి. 2వ వచనము 2వ మాట, దేవుని ఆత్మ నా నాసిక్రంధ్రములలో ఉండుట బట్టియు అంటున్నాడు. ఇక్కడ దేవుని ఆత్మట నాసిక్రంధ్రములలో ప్రతి మనుషుల మరి నాసికరంధ్రములలో ఉన్నది అంటే మనకు ఆయన తండ్రి అయి ఉన్నాడండి. కనుక ఈ రిఫరెన్స్ ఇక్కడ మనకి రాయించాడు. ఆది కాండంలో కూడా మరి 2 ఏళ్ళలో దేవుడు
తన ఆత్మను మనకి పంచి ఇచ్చాడు అన్నట్టుగా ఆ రెఫరెన్స్ కనబడుతుంది. చూడండి ఒకసారి, జీవిస్తున్న ప్రతి మనిషి ఆత్మకు ఆయన తండ్రి అనటానికి ఈ రెఫరెన్స్లే మనకి మంచి రుజువై ఉన్నాయి అని మనం ఆలోచన కలిగి మనం ఉండాలి. 2:7 అండి, అది కన్నా 2:7, దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అని అన్నాడు. చూసారా, అనగా ఆయన ఆత్మను పంచి ఇచ్చాడు. యోబు గ్రంథం 27:2 కూడా అదే మాట చెప్తున్నాడండి, దేవుడు ఆత్మ నా నాసిక రంధ్రములలో ఉండుటను బట్టియు అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఏ మనిషికైతే మరి దేవుని యొక్క ఆత్మ భాగమై ఉన్నదో మరి ఆ దేవుడికే మనం అందరం పిల్లలం అన్నట్టుగా బైబిల్ మనకి తెలియజేయబడుతుంది. కనుక బ్రతికి ఉన్న ప్రతి మనిషికి యెహోవా దేవుడు మాత్రమే తండ్రి ఉంటాడు అని మనం బైబిల్ ద్వారా నిరూపించగలమండి. మరి ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనకి కనబడుతుంది, 12వ అధ్యాయం అండి, ప్రసంగి గ్రంథము 12:7 మొన్నైనది వెనకట వలె మరలా భూమికి చేరును. చచ్చిపోయినప్పుడు అండి, మొన్నైనది వెనకట వలె మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. సమస్త శరీరులకు దేవుడు ఆత్మను దయచేశాడు అన్నట్టుగా ఇక్కడ మనకి వచనం మనకి క్లియర్గా కనబడుతుందండి. దయచేశాడు సమస్త శరీరులకు దేవుడు ఆత్మను దయచేశాడు, ఆత్మని పంచి ఇచ్చాడు. కనుక మనం ఆయనకు పుట్టాం, యెహోవా దేవుడికి మనం పుట్టాం. ఆయనలో మనం మరి ఆయన ఆత్మలో మనం భాగమై ఉన్నాము అన్నట్టుగా బైబిల్ మనకి క్లియర్ కట్గా తెలియజేయబడుతుంది. ఇంకా మంచి రెఫరెన్స్లతో మీ ముందుకి మరి మహాజ్ఞాన సంగతిలో తెలియజేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. కనుక ఈ రెఫరెన్స్లతో మీరు ఎవరైతే బైబిల్ దేవుడు మరి ఓన్లీ ఇజ్రాయేల్కి మాత్రమే దేవుడు అండి, మిగతా వాళ్ళకి దేవుడు కాదండి అంటున్నారో వాళ్ళకి ఏమని చెప్పాలంటే, బ్రతికి ఉన్న ప్రతి వారికి మరి ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి వారికి ఈ ఆత్మ ఎవరిచ్చారంటే యెహోవా దేవుడు ఇచ్చారు అని మీరు ఈ రెఫరెన్స్లు మీరు చూపించాలి. ఆయన ఆత్మలకు తండ్రి. మరి ఏ మనిషికైనా ఆత్మ లేకుండా ఉంటాడా? ఉండడు కదండి. అలాంటప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, ఆత్మ ఉన్న ప్రతి వాడికి నేనే తండ్రిని బాబు, నా వశములోనే మనుషులందరి ఆత్మలు ఉన్నాయి అని బైబిల్ దేవుడు ప్రకటించుకుంటున్నాడు. ఏమంటే కొరింథీయుల రాసిన మొదటి పత్రిక అక్కడ ఏమనుందో మనం చూద్దామండి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. 44వ వచనాన్ని చదువుకుందాం. అక్కడే ఉందంటే ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. మన ఫ్యూచర్ని చెప్తున్నాడండి. ఏమంటే ప్రకృతి సంబంధమైన శరీరంగా మన శరీరం ఎత్తబడింది, ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక, ప్రకృతి సంబంధమైన శరీరము అనగా మనం కనబడుతున్న ఈ శరీరం అండి, శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని బైబిల్ చెప్తుందండి. ఆత్మ సంబంధమైన శరీరం అంటున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన శరీరం అంటే ఏంటండి? దేవుడు ఆత్మ అని బైబిల్ తెలియజేస్తుందండి. కనబడని ఒక మహాశక్తి ఆత్మ. ఆత్మను బైబిల్ ఏమని చెప్తుందంటే ఆత్మ సంబంధమైన శరీరం అని చెప్తుందండి. 49వ వచనం చూద్దామండి. 49వ వచనంలో ఇంకా క్లియర్గా దీనికోసం మనకి తెలియజేయబడుతుంది. మరియు మనం మట్టి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము, మనమాట మట్టి నుండి పుట్టిన వాణ్ణి పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. అంటే మట్టి నుండి పుట్టిన పోలిక ఒకటి ఉంది, పరలోక సంబంధమైన పోలిక ఒకటి ఉంది. ఆ పోలికే ఆత్మ పోలిక.
ఆత్మ శరీరం అనేది ఒకటి ఉంది, అది ఆ రెండు కలయికతోనే మనం బ్రతుకున్నాం. ఒక మనిషి ఆత్మ శరీరం ఉంటేనే బ్రతుకున్నట్టండి. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన శరీరం మరి ఈ మట్టి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిందో దాన్ని మనం చావు అంటున్నాం. మరి ఆత్మ సంబంధమైన శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని బైబిల్ చెప్తుందంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది, యెహోవా దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని చెప్తుంది బైబిల్. కనుక యెహోవా దేవుడు సమస్త శరీరులకు సమస్త మనుషులకు దేవుడై ఉన్నాడు. ఓన్లీ ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు. ఏమండి అపోస్తుల కార్యాలలో ఏముందో చూద్దామండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం అండి. ఇందులో ఒక మంచి మాట చెప్పబడుతుందండి. 28వ వచనంలో ఒక మంచి మాట ఉంది. అదేంటంటేనండి, మనమాయన సంతానమణి అనే పదం ఉంటుంది. మనమాయన సంతానమణి అని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. మనమాయన సంతానం అట, దేవుని యొక్క సంతానం మనం. మనమందరం ఒకటి నుంచే వచ్చామని 26వ వచనంలో కూడా, ప్రతి జాతి మనుషులు సృష్టించి, ఒకరి నుండే ప్రతి జాతి మనిషిని దేవుడు సృష్టించాడు అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. కనుక యెహోవా దేవుడు సమస్త మనుషులకు దేవుడుగా ఉన్నాడు అని మనం మొట్టమొదటిగా గ్రహించాలి. అలాగే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో 18వ వచనంలో మనం అక్కడ ఏమనుందంటే, నిన్ను కనిన దేవుడు అని ఉందండి. నిన్ను కనిన దేవుడు, దేవుడట మనల్ని కన్నాడు. యెహోవా దేవుడు అంట సమస్త మనుషులను కన్నాడు. నేను ఆత్మలకు తండ్రిని అని బైబిల్ చెప్తుందండి. ఆత్మలకు తండ్రిని అని బైబిల్ చెప్తుంది. కనుక బ్రతుకున్న ప్రతి మనిషికి యెహోవా దేవుడు దేవుడని, తండ్రి అని ఒక మాటలో చెప్పాలంటే తండ్రి అయిన దేవుడని. ఈ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని బైబిలు మనకి తెలియజేస్తుందండి. కనుక యెహోవా దేవుడు కేవలము ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, సమస్త మనుషులకు దేవుడే ఉన్నాడు అని మొట్టమొదటిగా మనం గ్రహించాలి. మరొక రెఫరెన్స్ చెప్పుకొని ఈ పాఠాన్ని మనం ముగిద్దాం. రోమీ లసిన పత్రికలో మరి పౌలు గారు మంచి మాటను అక్కడ రాయించారండి. అదేంటంటే, రోమీ లసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో ఒక మంచి మాట ఉందండి. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే అని ఉందండి ఇక్కడ. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే అని బైబిల్ చెప్తుంది. కనుక యెహోవా దేవుడు అన్యజనులకు కూడా దేవుడే అని మనం ఈ రిఫరెన్స్ ద్వారా చాలా స్పష్టంగా బైబిల్ మనకి తెలియజేయబడుతుందండి. పాత నిబంధనలో కూడా ఇలాంటి పదాలు చాలా ఉన్నాయండి. అందులో ఒక పదం మీకు చూపిస్తాను. యెషయా గ్రంథంలో ఒక మాట ఉందండి. 2వ అధ్యాయము 2వ వచనంలో ఏముందో తెలుసా అండి? ఏముంది తెలుసా? ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చుదురు. ప్రవాహ జలములు వచ్చినట్లట సమస్త అన్యజనులంట దేవుని మందిరంలోకి వస్తారు. ఎందుకు రావాలండి మందిరంలోకి, దేవుడి మందిరంలోకి? ఆయన ఎందుకు రావాలంటే సమస్త అన్యజనులకు కూడా ఆయన దేవుడే. ఆయన ఇజ్రాయేల్కు దేవుడే, యూదులకి దేవుడే, అన్యజనులకు కూడా దేవుడే. ఎందుకంటే ఆయన మనుషులందరికీ దేవుడు. ఎందుకంటే ఆయన మనుషుల్ని కన్నాడు. ఆయన మనుషులకి ఆత్మని పంచి ఇచ్చాడు. కనుక ఒక్క దేవుడే ఉన్నాడు. మనుషులకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు. యెహోవా అనే పేరు రాకముందు ఆయనకున్న పేరు సర్వశక్తి గల దేవుడుగా ఆయన పిలువబడ్డాడు బైబిల్లో. కనుక బైబిల్ దేవుడు ఓన్లీ ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే దేవుడు కాదు, కానీ అందరికీ మనిషి పుట్టుకొస్తున్న ప్రతి మనిషికి మరి బైబిల్ దేవుడు దేవుడుగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు అని మనం గ్రహించాలి. ఎందుకంటే మనందరినీ ఆయన కన్నాడు అని మీరు గ్రహిస్తారని ఈ పాఠాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ ప్రశ్నలు అడుగుతున్నారో, అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో వారందరికీ
మరి ఈ రెఫరెన్స్లు చూపించి జవాబు చెప్తారని ఆశిస్తూ ఈ పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి నామానికి స్తోత్రం.